రా కదలేరా, ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. ఇప్పుడు ఈ పేరుతోనే సభలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తన ప్రత్యర్థి అయిన, ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటల తోటాలు సంధిస్తూ విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో, అలాగే ప్రధానంగా నేను రాజమండ్రిలో జరిగిన ఆ సభలో పూర్తిగా రా కదలిరా అంటే టీడీపీ నాయకులు ఎంతమంది వచ్చారో, తెలుగు తమ్ముళ్ళు ఎంతమంది వచ్చారో అనేది పక్కన పెడితే, అంతకు మించి జనసేన నాయకులు, జన సైన్యం రావడం అనేది, జన సైనికులు రావడం అనేది అక్కడ అతిపెద్ద హాట్ టాపిక్ అయింది. అంటే గోదావరి జిల్లాలో ఎక్కువ పట్టు గతంతో పోలిస్తే టీడీపీ కంటే జనసేనకు పెరిగింది అని అనుకోవాలా, లేదు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా వెళ్తున్నాయి కాబట్టి చంద్రబాబు గారి పిలుపుకు అంతమంది అక్కడికి వచ్చారని అనుకోవాలి. అంటే ఆ బలం చూసినప్పుడే అర్థమవుతుంది గోదావరి జిల్లాలో జనసేనకి ఎంత బలం ఉంది అనేది, అక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమైంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే, ఎందుకంటే గోదావరి జిల్లాలు ఖచ్చితంగా గెలుపును డిసైడ్ చేసే జిల్లాలు అంటారు కాబట్టి, అక్కడ పట్టు సాధిస్తే, అక్కడ కనుక గెలుపు సాధిస్తే కనీసం 34 నియోజకవర్గాల్లో కూడా తమ పట్టు నిలుపుకోగలిగితే గ్యారంటీగా విజయం తమది అని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. దానికి నిదర్శనమే నిన్న ఆ స్థాయిలో జనం రావడం. కాకపోతే జన సైనికులు వచ్చిన చోట తెలుగు తమ్ముళ్ళు వెనక్కి అడుగు వేస్తున్నారు అనే పాయింట్ కూడా అక్కడ గమనించాలి అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఎందుకంటే తమతో కలవడంలో, అంటే జనసేన ఎంత ఉత్సాహంతో ఉరకలు వేస్తుందో టీడీపీతో కలిసి వెళ్ళాలి, విజయం సాధించాలి అని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అదే ఉత్సాహం టీడీపీ క్యాడర్లో కనిపించట్లేదు, జనసేనను కలుపుకు వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా అక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం, గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఇదే రేపొద్దున్న పొత్తు విషయంలో వివాదంగా మారే అంశం ఇదేనా, లేదు రెండు పార్టీల క్యాడర్ కూడా కలిసి ముందుకు వెళ్తే విజయం తథ్యమని అనుకోవాలి, ఏం జరుగుతుందో చూద్దాం.